దీనికి చెప్పలేము కదా సార్, ఎట్లా మేము చూడండి ఎట్లా చెప్పాలి? మాకు యాద తెలియదు అది. ఒక అత్త అంటే స్కూటీ యాక్సిడెంట్ చేసిండు వచ్చిండు అంతే, టక్కర్ యాక్సిడెంట్ అయింది అంటాడు. స్కూటర్ టక్కర్ అయింది అని చెప్పిండు, యాక్సిడెంట్ అయింది అట్లా. ఫోన్ ఇక్కడ నుంచి బండి పోయింది, లారీ పోయింది. స్టార్టింగ్ నుంచి తెలియదు నాకు, స్కూటి ఇక్కడ నుంచి పోయిందంట, లారీ ఇట్లా వచ్చిందంట. వచ్చి ఇంకా స్కూటీ అడ్డం వస్తే ఇంకా యాక్సిడెంట్ అయింది. ఎవరిదే మళ్ళీ ఉన్నది ఇంత చెప్పిండు. లేదు లేదు, ఇట్లా చెప్పిండు బాబు మాకి. మేము ఫోన్ చేయలేదు, ఇంటికి వస్తుండే ఇక్కడ కర్ణాటక తిరుగుతుండే లోడ్ వేసుకొని. అయితే వచ్చుకోమ అట్లా వచ్చిండు, వచ్చి ఇంకా ఎప్పుడు అనమాట ఇట్లే. ఐదారు దినాలకు ఒకసారి వస్తుండు, మాకు తెలియదు ఏం చేసింది తెలియదు. ఇంకా పెంచారని చూడు, పనికి పోయిన తోటి మేము చూడని కోసమా సార్? ఇంకా సాయంత్రం ఉదయం పోతే 4 రోజులు వారానికి ఒకసారి వస్తాడు అంతే, ఎక్కువ రాకుండే. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఏం చేస్తాం సార్? అడగండి, ఇట్లకెళ్ళి అలర్చిల్లర్ ఏం లేడు. మంచోడు అంటున్నారు సార్, ఏమి అక్కడ పోయి చేసింది మాకు తెలియదు సార్. ఒక్కటే కొడుకు సార్, 10 చదివిండు, 10 చదివినాకనే ఇంకా బంకులా పని చేసిండు. మూడేళ్ళు చేసిండు. ఇంకా అక్కడ అదే బంక్ ఇక్కడ చేసుకుంటా ఉంటే ఏమో మళ్ళీ లారీ కోతాను కానీ గింత పోయిండు సార్. అంతే, నెలకు తెచ్చేస్తే మేము ఇంటికానే ఉంటుండే. మేము ఎక్కడ, నేనేం కూలి పని, కాపుదనం పని, రైతుల పని చేస్తాం. కూలి కండ్లు ఆపరేషన్ అయింది సార్, ఇంటికానే ఉంటాయి. ఎవరైనా చేసాడు నా పిల్లగానికి, ఇట్లకి వెళ్ళి గింత ఎవరైనా చెప్పుకోకు, ఏమని చెప్పుకోక. అయినా చేసి ఇట్లా వెళ్ళాను కాదు, ఎవరైనా అనుకోక, ఇంకేమైనా చేసుకోక. ఇట్లకి వెళ్ళి కానీ ఏమైనా తాగి చేసి ఇంకో సార్ అని ఇంకో లేదు సార్. ఇట్లకి వెళ్ళి ఎన్నటి తాగలేడు, ఏం అక్కడ పోతే ఏం తాగుతాడు ఏం చేసిండు. కానీ మాకైతే ఇట్లకి వెళ్ళి మంచిగా ఉండడు. మా అబ్బాయిని మేమా, మేము చూడలేదు కదా. మేము అక్కడ అక్కడ పోతే మేము చెప్పలేము. ఈడ ఇంటికి వస్తూనే ఏం తాకం లేదు, ఏం చేసుకోం లేదు. మీరు ఎట్లైనా చేయరు సార్, మీ ఇష్టం. ఏమైనా చేయరు సార్, మాకేం తెలుస్తుంది సార్? ఏం తెలుస్తుంది? ఒకటి తెలుస్తుంది సార్, ముందు తెలియదు, ఎనకొచ్చే తెలియదు, ముందొచ్చే తెలియదు సార్. పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హైదరాబాద్ వెళ్ళి NHRC టీంతో కూడా మీట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏం మాట్లాడారు అనేది తెలుసుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే, ఎట్లా మీ బాబు ఎప్పుడు వచ్చిండే, ఎన్ని గంటలకు వచ్చిండే అని చెప్పారు. ఇట్లా వచ్చే 1 గంటకు వచ్చి 3 గంటలకు మళ్ళీ వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏం జరిగింది మాకు ఎరకలేకపోయా, స్కూటీ యాక్సిడెంట్ అయిందని ఇంత చెప్పిండు. ఇంకా పోలీసులు వచ్చి తోలుకొని పోయినరు. తోలుకపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మరుసరోజు మేము ఇక్కడ శాంతినగర్కి సాంజయనిక పోయినాము. సాంజయనిక పోతే ఆడ కూడా బాబును ఒక ఖాళీ దూరం నుంచే చూసినాము, ఇంకా దగ్గర రాలేదు, మాతోటి మాట్లాడలేదు బాబు కూడా. దాని తర్వాత మేము ఆ రోజు సిగ్నేచర్ చేసి సాయంత్రం 6-8 గంటలకు ఆడ వెళ్ళినాం. వెళ్ళి ఇంకా వచ్చేసినాం ఇంకా ఇంటికి. వెళ్ళిపోయి ఢిల్లీకి పోయింటిమి, ఢిల్లీ వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు హైదరాబాద్కి తీసుకుపోయారు సార్ వాళ్ళు. తీసుకపోతే ఆడ పోలీసు వాళ్ళు ఆడకి తీసుకుపోయినారు హైదరాబాద్కి. తీసుకపోతే ఇక్కడ సార్ వాళ్ళు వస్తారు, మేడం వస్తుంది, మాట్లాడాలి అన్నారు. అయితే మాకు ఇట్లా ఇబ్బంది, మాకు ఉన్న ఒక పిల్లగాన్ని చూడు సార్ పంపినరు. మా బాబుని అసలు టైం కూడా చెప్పారు, చూపించపోయి చేయపోయి చేసి తల్లిదండ్రుల కన్నా కనీసం ఇంత చూపించపోయి చేయపోయి ఇంకో మళ్ళా మాకు ఏం ఇచ్చేశారు అని చెప్పిన. ఆదాయం ఏముంది మాకు, మేము ఎట్లా బతకాలి? మాకు ఒక పాప ఉంది, ఇంకా నాకు చేత కాదు, ఎట్లా బతకాలి సారా అని చెప్పిన. చెప్పినాక ఇంకా సారు వాళ్ళు రిపోర్ట్ రాసుకున్నారు. రిపోర్ట్ రాసుకున్నాక ఇంకా నలుగురికి చెప్పేవారికి 5 అయింది. 5 అయిన తర్వాత ఇంకా మళ్ళీ జీపులో వచ్చి ఇంకా సీదా సారానే ఇంకా ఇంటికి వెళ్ళిపోరు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రాసుకున్నాము. ఇంక పో ఇంటికి వెళ్ళిపోరు అని చెప్పి
ఇంకా వచ్చేసి 5 గంటలకు వచ్చేసినాం. ఇంకా మేము ఎంతమంది ఉన్నారు అక్కడ మీతో మాట్లాడినప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? మొత్తం 4 నలుగురే ఉన్నారు. ఒక ఆడి మనిషి, మేము 3, ఆ పక్క ఊరు వాళ్ళు, వాళ్ళు 3, నేను ఒక్కడిని. 4 ఒకే దగ్గర కూర్చొని మాట్లాడారు? లేదు, ఒక దగ్గర కాదు, ఒకరు నిరిసినాక ఒకరు మాట్లాడారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ఢిల్లీ టీం వాళ్ళు ఎంతమంది మాట్లాడారు మీతో? వాళ్ళు ఢిల్లీ టీం వాళ్ళు మొత్తం 6 వచ్చేసారు. 6 వచ్చేసి ఒక మేడము, ఢిల్లీ ఒక సార్ వాళ్ళు, 5 మొత్తం 6. 6 మాట్లాడారు. ఇప్పుడు 6 కూడా ఇవే ప్రశ్నలు వేసారా, ఇంకేమైనా వేసారా? మీ బాబు ఎలా ఉండేవాడు, మీ బాబు ఇంతకుముందు ఏమైనా చేశాడా, ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వేసారా? ఏంటి ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగారు. ఇంతకుముందు ఏమైనా చేశాడా అని అడిగారు. లేదు, చేయలేదని చెప్పాను. ఇప్పుడే ఫస్ట్ టైం, ఇప్పుడే చేసిండని చెప్పినా ఇంకంతే. ఇప్పుడు ఆ రోజు రాత్రి 8 వచ్చాడు, ఏం మాట్లాడాడు మీతో? ఏమైనా మాట్లాడాడా, డైరెక్ట్గా పడుకుండా పోయాడా, ఏంటి అసలు ఆ రోజు? ఒకటి మీరున్నారు ఆ రోజు, ఇంట్లో ఉన్నారా? ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం మేము. ఒకటికి వచ్చాడు, వచ్చి ఇట్లా స్కూటీ 2 యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. స్కూటీ యాక్సిడెంట్ అయిందని అన్నారా? వచ్చి ఇంకా 3 మళ్ళా సార్ వాళ్ళు తోలుకపోయినారు. అంతేనా? వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పడం కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు మాకు, అసలు చెప్పనే లేదు. పోలీసులు ఇప్పుడు సివిల్ డ్రెస్లో వచ్చారా, ఎలా వచ్చారు ఆ రోజు రాత్రి పోలీసులు? సివిల్ డ్రెస్లో వచ్చారు. నార్మల్ డ్రెస్లు వేసుకుని వచ్చారు? నార్మల్ డ్రెస్లు వేసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత రోజు మిమ్మల్ని తీసుకెళ్లారని అన్నారు కదా, మీ పిల్లల్ని చూపించారు ఆ రోజు? ఆ పిల్లల్ని చూపించారు, దూరం నుంచి చూపించారు. ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. దూరం నుంచే చూశారు? దూరం నుంచి చూసినాం. అప్పుడు మీ అబ్బాయి ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశాడా మీతో? ఏమైనా ఏం చేయలేదు. ఎలా ఉన్నాడు అప్పుడు మీరు చూసినప్పుడు? మేము చూసినప్పుడు బాగానే ఉండే. అట్లాకెళ్ళి ఇలాగ ఈ ఆఫీస్ రూమ్ బయటకు వస్తుంటే ఆడ చూసిన నేను పాపని, ఆడ డాక్టర్లతో టెస్ట్ చేస్తుండేటప్పుడు చూసిన. టెస్ట్ చేస్తున్నప్పుడు చూసారు అన్నమాట. తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు కదా, అప్పుడు మీరు వెళ్ళారా? బాడీ పోయినాం. తర్వాత పోయి కాసి బాడీ చూపించిండ్రు. ఇంకా బాడీ చూపించిన తర్వాత ఇంకా ఆడ ఒక సారు మేడం ఉండి రాసుకున్నారు, ఏం రాసుకున్నారేమో. ఇంకా రాసుకున్న తర్వాత ఇంకా ఏం చెప్పిండ్రు, సైన్ చేసుకున్నారు. సైన్ చేసుకొని ఇంకా వదిలిపెట్టిండ్రు పోరని. బాడీ చూసారా? మొత్తం బాడీ ఏమైనా చూసారా? మొత్తం చూసాం, బాడీ చూపించిండ్రు. ఎలా ఉన్నాయి, దెబ్బలు ఏం తగిలే, ఏంటి అసలు ఏమైనా ఉన్నాయి? ఇంకా దూరం నుంచే చూసినాం ఒక బాడీకి, అదే ఇట్లా కొట్టి ఇట్లా కొట్టిండ్రు. ఇదంతా మొత్తం బాడీ అంతా మొత్తం బట్టలే ఖాళీ బాడీ వేసిండ్రు. ఏమన్నారు అప్పుడు మీకు వాళ్ళ అధికారులు? ఏమన్నారు అధికారులు? ఇంకెవ్వరు ఏమనలేదు. ఆడ ఇట్లా చేసిండ్రు ఇట్లా లేదని ఎవ్వరు పట్టి అడగలేదు. వచ్చేస్తామని చెప్పారు కదా, ఈలోపు ఢిల్లీ వాళ్ళు వచ్చారు కదా, మళ్ళీ 2 పడద్దని చెప్పారా మీతో? ఏం చెప్పారు, ఎప్పుడు ఇస్తామని చెప్పారు అసలు వాళ్ళు? మళ్ళా ఇంకేం చెప్పనే లేదు. రిపోర్ట్ ఒక్కటి రాసుకున్నారు, రిపోర్ట్ రాసుకున్నాక పోరే అన్నారు. ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నారా? మీరేం అడగలేదు మరి మా అబ్బాయి బాడీని ఎప్పుడు ఇస్తారు ఏంటని? అడగలేదు మేము. మళ్ళా వచ్చేసారు ఆ రోజు? ఎందుకని అంటే మీరు తీసుకోవడానికి, బాడీ తీసుకోవడానికి వెళ్ళారు కదా రోజు? బాడీ తీసుకున్నాకనే వెళ్ళిపోయాను. కోర్టుల తస్వగా లేదంటున్నారు చెప్పారు, కోర్టులో కేసు వేశారు ఇలాగా కోర్టులో నడుస్తుంది అని చెప్పారా? అలాగే వాళ్ళు అసలు పట్టి చెప్పనే లేదు పోలీసు వాళ్ళు. వాళ్ళ మేము పోలీసులు ఇడా చెప్తేనే నేను పోయినా. నేను లేకుంటే ఇంకా పోయేది ఉండి పోయినా. నేను పోయి ఇట్లా సార్ వాళ్ళు మేడం వస్తుంది, వాళ్ళు వస్తుందంటే పోయినా. హైదరాబాద్ వెళ్ళారు కదా, అప్పుడు మళ్ళీ ఏమైనా బాడీని చూపించారా? లేదు, చూపించలేదు, డైరెక్ట్ ఇంటికే తెచ్చారు. మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చారు అంతే? అంతే. ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పారు, ఏమన్నారు అసలు వాళ్ళు? పోలీసు వాళ్ళు అంటారు ఇస్తామంటున్నారు. ఎప్పుడు అనేది చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఇంకా తెలియదు అయితే ఏంటని? ఇంకా తెలియదు. ఇప్పుడు ఇంతకు ముందు మీ అబ్బాయి ఆధారం ఎలా ఉండేది అంటే, మీ అబ్బాయి చూసుకునేవాడా ఏంటి, మీరు పనికి వెళ్ళేవారా ఏంటి? ఇట్లకెళ్ళి బాబా అబ్బాయి బాగా మంచివాడా చెడ్డోడా అని కూడా అడగండి మీరు. దాని గురించి అడగట్లేదు. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం అడగలేము, ఎందుకంటే జరిగిపోయింది. ఇప్పుడు అబ్బాయి ముందు మంచివాడు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత ఏం అనలేము. కానీ మీకు ఎలాగుండేది ఆధారం, మీ అబ్బాయి చూసుకునేవాడా? మీరు కష్టం చూసుకునేవాడు? మాకు ఏం లేదు, మేము అబ్బాయి చచ్చేస్తేనే తినేటోళ్ళం. మాకు ఒక పింఛన్ లేదు, యాది లేదు మాకు.
పనికి కూడా వెళ్ళటం లేదు, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ పెన్షన్ లేదు, యాద లేదు, ఇన్ని ఎన్ని సంవత్సరాలు పెన్షనే లేదు. అప్పుడు ఈ నడుములు అనేది జర దెబ్బతిన్నాయి. అప్పుడు దవాఖానాకు చూపించుకున్నా, ఇంకా ఏమని లేదు, ఇంకా తక్కువ అవుతుంది అని చెప్పిండ్రు. ఇంకా డాక్టర్లతో చూపించుకున్నా, ఇంకా సాధనాయన పోతా సాధగానే ఇంటికాడనే ఉంటున్నా. ఇప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ, మీరేమైనా చూడడానికి వెళ్ళారా? లేదు సార్, నా చేత కాలే నేను పోలేదు సార్. నాకు ఈ సంచి తీసేసిన దానికి కండ్లు కనలవడే కదా సార్, కండ్లు కనలవడం దానికి నేను పోలే. ఇంకా ఈ సంగతులు ఇవి నాకు ఎక్కడ ఎక్కడ బాధలు అవుతున్నవి, బాధలు అయిన దానికి నేను పోలేదు. ఆయన ఒక్కడు పోయింటూ చూసిండు వచ్చిండు సార్. ఇప్పుడు నేను పోలేదు, నా అవస్థ మమ్మల్కి ఎవరు చూస్తారు సార్? ఆ ఉద్దేశం అది ఎట్లా ఎట్లా చేస్తారు, ఎట్లా లేదు మీకు తెలుసు సార్? ఇప్పుడు ఆ రోజు రాత్రి వచ్చిన తర్వాత మీతోనే మాట్లాడాడు మీ అబ్బాయి అని అంటున్నారు కదా, ఏం మాట్లాడాడు అసలు రాత్రి? అబ్బాయి వచ్చి ఏం మాట్లాడిండు అంటే, ఒకటిట్కు వచ్చిండు సార్. ఒకటిట్కు వస్తే ఏం పా తానం చేస్తావా తింటావంటే, వల్లన్నామ్మ నేను పండుకు ఇట్లా సంగతి ఇట్లా ఇట్లా కర్ణాటక ఉంటుంది, గాడి పోతుండే అక్కడ ఉంటే కూటు వస్తుంటే అమ్మకి దెబ్బతాకి కూటు పడవైపోయి చచ్చిపోయింది అని గింత చెప్పాడు సార్. ఏమైందని చెప్పాడు? ఇక్కడి నుండి కర్ణాటక నుండి గాడి పోతుండే నాది, అక్కడి నుండి అమ్మ నుండి ఆయమ అక్కడి నుండి వస్తుంటే కూటు కింద పడిపోయి నా తాకి ఆయమ చచ్చిపోయింది అని చెప్పింది సార్. స్కూటీ లారీతో గుద్దేసాడు అందుకే అమ్మాయి చచ్చిపోయిందని మీకు చెప్పాడు రాత్రి? చెప్పాడు రాత్రి, చెప్పాడు రాత్రి. చెప్తే మళ్ళా మూడింటికి వాళ్ళు వచ్చిండ్రు, పట్టుకున్నారు సార్, పట్టుకోకపోయారు సార్. ఇంకా ఇంతనే, ఇంకా ఏం చెప్పలే మా బాబు, ఒక్కటి అనలే రెండు అనలే సార్. కానీ అబ్బాయి అయితే మీతో చెప్పాడు ఒక అమ్మాయి నెల యాక్సిడెంట్ చేశాను సార్, ఇంకా నేను ఈ వల్ల అని అది మాకు తెలియలే ఏది చెప్పలే. ఇంకా గింత చెప్పింది సార్, ఇంకా నేను వండుకుంటా అమ్మా అన్నారు, పండిండు. ఇంకా మేము వండుకుంటాం అప్ప అని గింత అన్నాం సార్. పండుకుంటే ఒక మూడు గాను వాళ్ళు వచ్చిన కొంచెంకే ఇల్లు తెరిసిరి, ఇట్లా ఇట్లా కొట్టితే నేను తెరిచిన సార్, తెరిస్తే వచ్చి పట్టుకుంటూ పోయారు సార్. గింతే సార్, ఇంకా ఏం లే. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఇప్పుడు అదే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు కదా, అమ్మాయికి ఏమైనా అయిందా అని చెప్పాడా మీరు? ఏమైనా చెప్పలే సార్, మా చెప్పలే వెళ్ళ రాత్రి చెప్పలేదు, చెప్పలే సార్. మరి ఎప్పుడు చెప్పాడు? అన్నీ గిదే గింత జరిగినవి అని చెప్పింది పండేయండి సార్. ఇప్పుడైనా బాడీ ఎప్పుడు ఇస్తాం ఏమని చెప్పారా? ఇంకా ఏమి ఇస్తామండ్రి, ఇంకా ఇస్తామండ్రి. ఒక అన్ని బట్టలు తెప్పించారు, గుంత తోపించారు సార. ఇంకా పోలీసులు ఏ వస్తున్నాడు ఈడ, గుంతలు ఎవరు తవ్వించారు? పోలీసులే తవ్వించారా గుంతలు? వాళ్ళు మళ్ళా గుంతలు దోగియండి, బట్టలు తెచ్చారు సార్. బట్టలు అట్టనే ఉండవి, ఇంకా పూలు అగో పూలు తెచ్చిండ్రు, అవన్నీ అక్కడ ఉన్నాయా? తెచ్చిండ్రు, అన్ని తెచ్చిండ్రు, గుంతలు దోగిపించారు. ఎక్కడ తవ్వారు ఇప్పుడు గుంత? అట్లనే ఉంది సార్, తుర్కాడ మాది అక్కడ ఉంది, అక్కడ ఉంది, అట్లనే ఉంది. ఇంకా చెప్పారు, ఇంకా ఊకనేయరు సార్, ఇంకా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పారు సార్. ఇంకా మళ్ళీ ఎప్పుడు తెచ్చింది మాకు తెలియదు సార్.